అందరికీ నమస్కారం స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ నుంచి నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ హాస్టల్ భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఇందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థల్లో వీళ్ళకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన అనేటువంటి పథకం ద్వారా మనకు ఎనిమిది రకాల ప్రోగ్రాంలు శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని ఏమో మూడు నెలల కాలానికి సంబంధించినటువంటివి కొన్ని ఏమో నాలుగు నెలల కాలానికి సంబంధించినటువంటివి దీంట్లో శిక్షణ కార్యక్రమము దాని ఎంత డ్యూరేషన్ దాని టైం ఎంత ఉంది అదేవిధంగా అర్హత ఏ రకంగా ఉంది తర్వాత దానికి కావలసినటువంటి అర్హతలేంటిది అని క్లియర్గా ఇచ్చినాడు ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేటువంటిది కూడా దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం శిక్షణ కార్యక్రమంలో మనకు ఎనిమిది రకాల శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ఆటోమొబైల్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో టూ ఆర్ త్రీ వీలర్ సర్వీసింగ్ అంటే ఇది ఒక మూడు నెలల కాలపరిమితి దీని అర్హత వచ్చేసి పదవ తరగతి పాస్ అయి ఉండాలి రెండవది సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిఫైర్ దీని రిపేర్ ఏ విధంగా ఉంటుంది సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది దీనికి ఒక నాలుగు నెలల కాలం ఇచ్చినాడు దీనికి కూడా పదవ తరగతి పాస్ అయి ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ దీనికి నాలుగు నెలల కాలం పదవ తరగతి పాసు ఐటీఐ వారికి ప్రాధాన్యత ఉంటుంది పదవ తరగతి పాస్ అనేది ఉండాలి ఐటీఐ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను అంటున్నారు తర్వాత సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ ఇది నాలుగు నెలల కాలం పదవ తరగతి పాస్ దీనికి కూడా సేమ్ ఐటీఐ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తుంది నెక్స్ట్ డిటిపి మరియు ప్రింటు పబ్లిషింగ్ అసిస్టెంట్ అసెస్మెంట్ నాలుగు నెలల కాలము ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దీనికి అకౌంట్స్ అసిస్టెంట్ ట్యాలీ ఇది ఎక్కువ బీకామ్కి సంబంధించినటువంటిది ఇది బీకామ్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్ట్ అసిస్టెంట్ ఇది నాలుగు నెలల కాలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ టైలరింగ్ ఇది ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినటువంటి దాంట్లో నాలుగు నెలల కాలం పదో తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ ఆ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి నెక్స్ట్ ఇతర అర్హతలు అంటుండు ఇతర అర్హతల కిందికి ఒకటి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి గ్రామీణ అభ్యర్థులయ్యి ఉండాలి చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు నెక్స్ట్ దీనికి ఏమేమి సర్టిఫికేట్ కావాలి అర్హతలు పైన చెప్పినటువంటి అర్హతలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్ ఒకటి తర్వాతకి పాస్పోర్ట్ ఫోటోలు రెండు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎవరినైతే మనం ఎంపిక కాపాడతారో ఆ అభ్యర్థుల నుంచి రెండు వందల యాభై రూపాయల రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది దీని యొక్క చిరునామా వచ్చేసి అడ్రస్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జబల్పూర్ గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఇది దీనికి సంబంధించినటువంటి దిల్సి నగర్ నుంచి అయితేనేమో మనకు ఐదు వందల ఇరవై నాలుగు నెంబరు బస్సు ఉంది ఇది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నాడు మంగళవారం నాడు ఉదయం పది గంటలకు ఈ సంస్థకు హాజరు కావాలి కింద ఫోన్ నెంబర్లు ఇచ్చిండు ఇతర వివరాలకు నైన్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఎయిట్ త్రిబుల్ టూ అనేది ఒకటి నైన్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఎయిట్ త్రిబుల్ వన్ అనేటువంటిది ఒకటి నైన్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో అనేటువంటిది ఒక ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ త్రిబుల్ వన్ అనేటువంటిది మరొక నెంబర్ ఇది దీనికి సంబంధించినటువంటిది శిక్షణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రకటన ఎవరైతే దీనికి సంబంధించినటువంటిది నేర్చుకోవాలనుకుంటారో ఇది ఒక చక్కటి అవకాశం దీన్ దయాలు ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన దీని కింద సో హాస్టల్ వసతి కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనము ఈ సెప్టెంబర్ పద్నాలుగు నాడు అక్కడ మనం రీచ్ అయినట్లయితే దాంట్లో మెరిట్ తీసుకొని మనకు అవకాశం కల్పిస్తారు దీన్ని అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్